హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మనం వచ్చేసాం ఈరోజు ఫలక్నామ ఫేమస్ కాళీమాత టెంపుల్. దీన్ని శ్మశాన కాళీమాత అని కూడా అంటారు. సో చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ బయట. సో టెంపుల్ లోపలికి వెళ్తే మనకి కట్టమైసమ్మ, ఎల్లమ్మ అండ్ తర్వాత కాళీమాత. అంటే కాళీమాతను చూస్తేనే, ఆ కళ్ళు చూస్తేనే మనకు చాలా భయంకరంగా ఉంటుంది. కాళీమాత అంటే తెలుసు కదా అందరికీ ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే మనకు ఒక లోపల ఒక మర్రి చెట్టు ఉంటుంది. అండ్ ఆ చెట్టు ఈ టెంపుల్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. అది ఒక 75 ఇయర్స్ చెట్టు. సో ఇక్కడ కట్టమైసమ్మ, ఎల్లమ్మ తల్లి, ఇంకా కాళీమాత అమ్మవార్లు ఉంటారు. సో ఈ టెంపుల్ వెనకాల రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. అండ్ టెంపుల్ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ అప్పట్లో కొంతమంది గుడిసెలు వేసుకొని ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఒక మెరుపు లాంటిది కింద పడినట్టు అనిపించిందంట. అప్పుడు ఒక పెద్ద మనిషి వెళ్ళి ఏంటి అది చూస్తే అతనికి కట్టమైసమ్మ అమ్మవారి దర్శనం జరిగింది అని చెప్తారు. అప్పుడు అతనికి చాలా అద్భుతంగా అనిపించి ఇక్కడ దేవాలయం కట్టారంట. ఆ తర్వాత ఇక్కడ ఎల్లమ్మని స్థాపించడం, తర్వాత కాళీమాతను స్థాపించడం, ఆ విధంగా ఇక్కడ టెంపుల్ స్టార్ట్ అయింది. టెంపుల్ ఆపోజిట్లోనే శ్మశానం కూడా ఉంటుంది, అందుకే శ్మశాన కాళీమాత అని అంటారు. సో టెంపుల్ లోపలన అయితే చెప్పాను కదా, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కిందనే కాళీమాత ఉండడం మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. ఏ టెంపుల్లో కూడా ఒక జోగిని ట్రాన్స్ ఉంటారు, కానీ ఇక్కడ జోగిని ట్రాన్స్ ఉండటం ఒక విశేషం. ప్రతి సండే అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత ఈ టెంపుల్లో ఒక జోగిని గుమ్మడికాయ కొట్టడం అమ్మవారికి ఈ గుడిలో చాలా ప్రత్యేకత అన్నమాట. సో ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. అండ్ ఈ టెంపుల్కి దాదాపు చెప్పాను కదా 75-80 సంవత్సరాల చరిత్ర ఉంది. అండ్ ఒక అమావాస్య రోజు దాదాపు ఇక్కడికి 35 నుంచి 40 వేల వరకు జనాలు వస్తున్నారంట. కేరళ నుండి కూడా ఇక్కడికి జనాలు వచ్చారంట రీసెంట్ టైంలో. అండ్ మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా జనాలు వస్తారు అమావాస్య రోజు ఇక్కడికి. బూర్ది గుమ్మడికాయతో దీపం పెడితే నర దృష్టి నజర్ ఏమైనా ఉంటే పోద్ది అని నమ్ముతారు. అండ్ సండే మార్నింగ్కి 7కి అభిషేకం ఉంటుంది. 108 రకాలతో ఇక్కడికి అభిషేకం చేస్తారు. అండ్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి కుంకుమ లేదా విభూతితో బొట్టు పెడతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ గండదీపంలో ఉన్న మసి ఉంటుంది కదా, ఆ మసీది బ్లాక్ బొట్టు పెడతారు, ఎందుకంటే దిష్టి తగలకుండా. అండ్ ఇక్కడ అభిషేకం చేయడానికి 108 రకాలు వాడతారు అంట. అంటే ఫ్రూట్స్ కానీ, పాలు, పెరుగు, నెయ్యి, అలా 108 రకాలు పెడతారు. అండ్ ఆ 108 రకాలతో అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం లెక్క పెట్టి ఏది కూడా వేస్ట్ చేయకుండా గోశాలకు పంపిస్తారు. అండ్ ఆవులకి గోశాలకు పంపిస్తారంట. అండ్ ఇక్కడ నైట్ అయితే 9 తర్వాతనైతే అమ్మవారి తిరుగుతుందని నమ్ముతారు. అండ్ అందుకోసమే నైట్ 9:30 తర్వాత ఎవరిని ఉండని ఇక్కడ అందరూ వెళ్ళిపోతారు. రీసెంట్ టైంలో అయితే ఇది చాలా ఫేమస్ అవుతున్న టెంపుల్, శ్మశాన కాళీమాత టెంపుల్ అని. సో లోపల చెట్టు ఉంది కదా, మర్రి చెట్టుకి చూస్తున్నారు కదా, మీకు చూస్తే తెలుస్తుంది మొత్తం చాలా అంటే చాలా ముడుపులు కట్టి ఉన్నాయండి. కొన్ని వేల ముడుపులు ఉన్నాయి. అండ్ అవి కడితే నమ్ముతాయని చాలామంది వస్తున్నారు, ముడుపులు కడుతున్నారు, వెళ్తున్నారు. అండ్ దర్శనం అయితే చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది టెంపుల్. సో ఆ కాళీమాతను చూస్తేనే మనకి ఇట్లా కళ్ళు చూస్తేనే ఇట్లా ఒక పెద్ద కళ్ళు అయితే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ దర్శనం చేసుకుంటే అయితే చాలా మంచిది. అండ్ ఎవరైనా దర్శనం చేసుకోకపోతే వెళ్ళి దర్శనం చేసుకోండి కాళీమాత టెంపుల్కి. ఇది నాకు తెలిసిన శ్మశాన కాళీమాత అమ్మవారి గురించి మీకు చెప్పాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.